చిన్నశంకరంపేట మండలం చెన్నయ్యపల్లి గ్రామానికి చెందిన బండారు మానస గత నెల 27వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ఫూ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. నేడు చెన్నయ్యపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు యువకులు మానస ఇంటి వద్దకు వెళ్లి మానసను శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెన్నయ్యపల్లి గ్రామానికి చెందిన మానస కళాశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని అదేవిధంగా జిల్లాతో పాటు రాష్ట్రానికి కూడా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మానస మున్ముందు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మరి ఇలాంటి పథకాలు మరెన్నో ఇలాంటి పథకాలు సాధించాలని చెన్నయ్యపల్లి గ్రామస్తులు చెన్నయ్యపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చే విధంగా ముందుకు వెళ్లాలని గ్రామ యువత కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి శివరాములు ఉప సర్పంచ్ నెల్లూరు టీఆర్ఎస్ యువజన విభాగం మండల కార్యదర్శి నాగరాజు గంటా రమేష్ మల్లేశం రాజు సిద్ధరాములు వెంకటేశం శ్రీధర్ హరీష్ కిష్టయ్య రవి వివిధ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. చెన్నయ్యపల్లి గ్రామానికి చెందినటువంటి బండారు మానస చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేస్తుంది. గత మొన్న రీసెంట్గా జరిగినటువంటి కరాటే ఛాంపియన్షిప్లో 2022లో భాగంగా కరాటేలో గోల్డ్ మెడల్ సాధించి చెన్నయ్యపల్లిని ఒక పేద తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి మానస కరాటేలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల చెన్నయ్యపల్లి తరఫున మానసకి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ముందు ముందు అనేకమైనటువంటి మెడల్స్ సాధించి మన ఊరికి మన జిల్లాకు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాము. గతంలో కూడా చెన్నయ్యపల్లి నుండి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరియు ఇప్పుడు కూడా ఒక 4-5 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. వారికి కూడా ఉద్యోగాలు రావాలని ఆశిస్తున్నాము. వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు యువతలు కూడా స్ఫూర్తితో మరిన్ని ఉద్యోగాలు సాధించి ఇలా రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాము.